గాంధీభవన్ నుండి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఉండాలని చెప్పి అంటున్నా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు అన్నట్టు ఏదైతే ఉందో ఇవాళ నాకు నిన్న ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ కామెంట్స్ విన్న తర్వాత చూసిన తర్వాత ఐ వెంట్ ది గూగుల్ వాట్ ఇదర్ ఆల్ ది స్టోరీ ఐ నో కానీ ఐ వెంట్ ది గూగుల్ చూసిన తర్వాత ఇవన్నీ ఫ్యాక్ట్. నేను చెప్పిన వాస్తవానికి విరుద్ధం కూడా చెప్పండి సార్ అని చెప్పంటాను నేను. కాంగ్రెస్ పార్టీ ఇస్ డూయింగ్ మిస్టేక్, డిడ్ మిస్టేక్. మేము వాస్తవాలు ఏదైతే ఉందో ప్రజా ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు పోవాలి. బేసిక్గా మీరు సెక్యులరిజం అంటే తెలుసుకోండి. వాట్ ఈజ్ సెక్యులరిజం? లౌకికవాదం అంటే ఏదైతే ఒక మతానికి పరిమితం కాదు. సెక్యులరిజం లౌకికవాదం అనేది ఏదైతే ఉందో అన్ని మతాలను గౌరవించడం, అందులో హిందూ మతం కూడా భాగం. ఒక హిందువు ఏదైతే ఉందో, ఈ దేశం ఒక లౌకికవాదం చెప్పినప్పుడు ఏదైతే ఉందో హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన ఒక బాధ్యత కూడా ఆ రాజకీయ పార్టీపై ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇతరుల మనోభావాలను దెబ్బతినకుండా మన భావాలను గౌరవించుకోవాలి. ఇతరుల మనోభావాలను అగౌరవపరచడం కాదు కదా. వాట్ ఈజ్ సెక్యులరిజం? అంటే ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగం చూడండి అని చెప్పి మెట్రో లాస్ పోయేటట్టుంది కాబట్టి ఏది ఇస్తుందో ఇవాళ ఉమెన్కు ఫ్రీ సర్వీస్ ఇవ్వద్దు అని చెప్పి ఆయన మహిళల పట్ల ఆయన ఆలోచన విధానం కనబడుతుందని చెప్పి అంటున్నా. ఆయన ఏది ఇస్తుందో అంబానీ అదాని లాంటి వారికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ అని చెప్పి రాయితీలు ఇవ్వచ్చు. అబౌట్ 16 లక్ష కరోడ్, దాదాపు 15-16 లక్షల కోట్లు ఏది ఇస్తుందో ఎన్పిఏ అకౌంట్ అని చెప్పాను. కేవలం ఒక పదుల సంఖ్యలో ఉండే అటువంటి ఒక వ్యాపారస్తులకు లబ్ధిలో కూర్చుండు. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు ఏదైతే ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయబడే విధంగా ఉచిత రవాణా కల్పింప చేయాలని చెప్పాను. ఆలోచిస్తే నీకు మెట్రో లాస్ అవుతుంది అని చెప్పి అనుకుంటే ఎప్పుడు చెప్పాలి ఆయన ఆలోచన ఎటువుతుంది? ఇదే నాయన మహిళల పట్ల ఉండే గౌరవం? భారత ప్రధాని మోడీ గారికి ఏదైతున్నదో మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనా అని చెప్పంటాను నేను. తప్పేం లేదు అంటున్నా. ఇప్పుడు ఇన్సెంటివ్స్ అనేది ఏదైతుందో ఏ రంగాన్ని ఇవ్వాలనేది వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం కనుకుంటుంది. ఇప్పుడు మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఇన్సెంటివ్స్ అనేది ఏదైతుందో